హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ న్యూ వీడియో. ఇప్పుడు అసలు స్టార్ట్ అయింది ఇక వైజాగ్. సో నేను విజయవాడ టూర్ మొత్తం పెట్టినప్పుడు నాకు ఎట్లా ఉందంటే మొత్తం వీడియో అంతా ఒక్కసారి పెట్టాను, బట్ చూసారు చాలామంది వీడియో చివరిదారా వీళ్ళే. సో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే నాకు మొత్తానికి అయితే ట్రావెల్ షేర్ చేద్దాం. ఈసారి ఏం చేస్తానంటే వీడియోలో చిన్న చిన్న అంటే ఇప్పుడు ఇట్లా ట్రైన్ జర్నీ ఒక పక్కకి, మళ్ళీ అక్కడ రీచ్ అయిన తర్వాత ఇది ఒకటి సపరేట్, ఇప్పుడు ఆర్కే బీచ్ అనే ఉండే కదా దానికి సపరేట్ వీడియో, సపరేట్ మనం ఎన్ని వీడియోస్ అయితే కవర్ చేయగలమో అన్ని వీడియోకి ఈరోజు పెడుతున్నాను. అండ్ ముఖ్యంగా సో అందరిలా కాదు వందలా బడ్జెట్లు, సో చూడగలుగుతున్నాను అది కూడా బడ్జెట్ వితౌట్ హాస్టల్ కూడా ఆల్రెడీ అయిపోయింది. వితౌట్ హాస్టల్ ఫోర్ డేస్ ఉంటున్నాను, బట్ నాకు కూడా ఎందుకంటే దీపావళి హాలిడేస్ సందర్భంగా 4 డేస్ లీవ్ వితౌట్ ఎక్స్ట్రా క్యాజువల్ 2 డేస్, సో మొత్తానికి 4 డేస్. ఏం ఆలోచించలేదు, ఇక 4 డేస్ అంటే అది ఎక్కువైపోయింది. మ్యాక్సిమం అయితే 3 డేస్, 2.5 డేస్లో కంప్లీట్ చేయాలి మెయిన్గా. హాస్టల్ 3 డేస్కి అయితే పేమెంట్ చేసేసాను, అండ్ 3 డేస్కి 1500 రూపాయలు. ఇక మిగతాది మన ట్రాన్స్పోర్ట్, మన ఫుడ్, మన ట్రాన్స్పోర్ట్ మనం ఎంత వాడతామో దాన్ని బట్టే ఉండదు. మెయిన్గా చెప్తున్నా బడ్జెట్లు అంటే ఒక టూలో వెళ్తే ఎవరికి ఎంత అవుతుంది అనేది క్లారిటీ చెప్తున్నా వినండి, ఎవరికి ఎంత అవుతుంది. ఇప్పుడు మనం అంటున్నాం విజయవాడ బీచ్లు అవన్నీ చూడాలంటే మాత్రం ఒక చేతిలో ఒక 3-4 వేలు అంటాం, ఇదే 3-4 వేలకు పోగలుగుతాం. ఈసారి అంటే ఒక 1000 రూపీస్ కన్నా తక్కువ అది ట్రై చేస్తున్నాం, అది నేను పడని పోను ట్రై చేస్తున్నా, బట్ ఈసారి అలాంటివి ఏమి ఉండదు. ఇంకా అంటే ముందు రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అటు 5:30 నా ట్రైన్ ఉంది, మార్నింగ్ 6 గంటలకు రీచ్ అయిపోతాం మెయిన్గా. మళ్ళీ అక్కడి నుంచి అరకు ట్రైన్ ఉంది, అది టికెట్ బుక్ కాలేదు, జనరల్ టికెట్ ఇచ్చారో లేదో అంత కన్ఫర్మ్ తెలియదు. ఒకవేళ జనరల్ టికెట్ ఇచ్చారంటే డైరెక్ట్ ట్రైన్ అయిపోతాను. అయినా లెఫ్ట్ మళ్ళీ నాకు ఒకటే అనిపిస్తుంది, మళ్ళీ ఇంత దూరం పోతున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ రైట్ సైడ్ దొరికిపోతే మళ్ళీ ఒక బాధ అట్లా ఉంటుంది. మళ్ళా మొత్తానికి అయితే 4 డేస్ ఫుల్ ఖుషి కదా. మొత్తానికి నాకు బస్ లేట్ అవుతుందని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడ దగ్గర ఉన్న బోరబండ ఏమేమి తీస్తున్నది, ఇప్పుడు ప్రజెంట్ మనం అక్కడికి వెళ్తున్నాం. బ్యాక్ టు వీడియో. అండ్ బోరబండ రావచ్చింది, ఎవరైతే మాదాపూర్లో ఉన్న వాళ్ళు ఉన్నారో అండ్ ఆ గల్లీలో ఉంటారు కదా అజప్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళకి దగ్గరున్న బెస్ట్ లోకల్ రైల్వే స్టేషన్ బోరబండ. ఆడ నుంచి అడవికి వచ్చి స్టేషన్ వరకు తీసుకొచ్చి మాత్రం 10 రూపాయలు మాత్రమే. అటు సైడ్ లింగంపల్లి, ఇటు సైడ్ చికింద్రాబాద్, ఇవి దాని లోపల ఏందో తీపిస్తా. సో ఇది లోకల్ ట్రైన్ అన్నమాట, లింగంపల్లి అండ్ ఇటు సికింద్రాబాద్ పలకన మారుతుంది కదా ఈ రెండు అన్నమాట. మెయిన్గా సికింద్రాబాద్కి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడదాం. మొత్తానికి బ్యాక్ టు వీడియో. ఎమ్ఎన్టీఎస్ నుంచి రావడానికి 15 మార్జిన్ నుంచి 20 మినిట్స్ పట్టింది, అంటే సికింద్రాబాద్ అని వచ్చింది. అండ్ బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వచ్చినాయి, బట్ రెగ్యులర్గా వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ నేను చెప్తున్నా ఏంటంటే ఈసారి అంతా ఒకటే వీడియోలు పెట్టకుండా డిఫరెంట్ అంటే ఒక కాడికి వెళ్ళినప్పుడు ఒక ప్లేస్ అయితే ఏదో కాల్ చేసి దాన్ని పర్ఫెక్ట్గా ఒక వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ముఖ్యంగా ట్రైన్ జర్నీ మనం తీసుకున్నది లోకమాన్యతిలక్ అండ్ విశాఖపట్నం, మాకు 300 కిలోమీటర్ పైన అయితే ఇవ్వట్లేదు, 300 కిలోమీటర్ కింద తీసుకున్నారు. సో ఎట్లా సరే అని చెప్పేసి మళ్ళీ రిజర్వేషన్ అప్పటికప్పటికి బుక్ చేసుకోవాల్సింది, కొంత కాదు కొన్ని వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది సార్, వాటిని కన్ఫర్మ్ చేయడం జరిగింది అన్నమాట. మళ్ళీ ఇంకా మెయిన్గా చెప్తాను అంటే
ఇది కేవలం ఒక బడ్జెట్ లో అంటే విజయవాడకి సారీ వైజాగ్ వెళ్ళవలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బట్ నా బీచ్లో అవన్నీ అంతా కూడా మాత్రం ఒక 3-4 థౌజండ్ పడుతుందని చెప్తున్నాను. అదే 3-4 థౌజండ్లో డైరెక్ట్ మన గోవాకి వెళ్ళచ్చు. సో నేను చేసిన ప్రకారం నా వీడియో చూస్తున్న చెప్పు మీకు ఎలా వెళ్ళాలి ఏం కథ అనేది ఒక చోలోకి ట్రిప్కి ఎంత బడ్జెట్ అవుతుందని ఒక క్లారిటీ అయితే మీకు చెప్పగలుగుతాను అనమాట. నన్ను ప్రజెంట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇంకా మాట్లాడే ఇంకా చాలా ఉన్నాయి. సో మీకు వస్తూనే ఉంటుంది అప్డేట్ అనేది. అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ ట్రైన్ జర్నీ కంపల్సరీ, మాస్క్ కంపల్సరీ. అండ్ మీకు కరోనా రిపోర్ట్ టెస్ట్ అలాంటిది ఇక చెప్పు ఆంధ్ర ఎలా ఉన్నారో అంత ఖచ్చితంగా చెప్పలేకపోతున్నా. బట్ ఒక మాస్క్ అని ఫస్ట్ డోస్ ఉంటుంది కదా అది మళ్ళీ ఇంకో విషయం చెప్పడం తిరుపతికి వెళ్ళవలసిన కంపల్సరీ నెగిటివ్ అంటే 24 అవర్స్లో ఆర్పి టెస్ట్ కంపల్సరీ చేసి ఉండాలి. అంటే వాళ్ళకి నెగిటివ్ వచ్చినట్టు ఉండాలి ప్లస్ 2 డోసుల వ్యాక్సినేషన్ అనేది ఉండాల్సింది అనమాట. సో తిరుపతి ఇంకా అద్దులు అని చెప్పేసి వింటున్నాం మళ్ళీ వైజాగ్. ఇక ఇది అయిపోయిన తర్వాత ఏం లేదు దాదాపు 4 డేస్ ఉంటున్నాను. 4 డేస్లో అండ్ హాస్టల్ వితౌట్ హాస్టల్లో ఉంటున్నాను అది కూడా మీకు తీసుకుని ఎట్లా ఉంది ఏం కథ అనేది. సో నేనేం చేశానంటే ఇప్పుడు ఈ నైట్ నేను ఈ ట్రైన్ ఎక్కితే నేను రేపు మార్నింగ్ నాకు చిత్తటి ఆ టైంలో నాకు అరకు ట్రైన్ ఉంది అక్కడికి వెళ్ళాలి. సో అది రీచ్ అయిందనుకే ఓకే వరకు వెళ్ళొచ్చు. అవి కాలి అనుకో వైజాగ్ ఇచ్చి మళ్ళీ టుమారో అరకు వెళ్ళడానికి ఛాయిస్ ఉంటుంది అన్నమాట. ఇలాంటిది వీడియో అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఫుల్ అప్డేట్ అనేది ఇస్తాను ఒకసారి చూడండి. 7:40కి చూచారు మళ్ళీ 1 అవర్ లేట్. 7:45 ఉందట. 7:40 అంటే నేను మాధ్యమా కిరణ్లు అరకు వెళ్ళే ట్రైన్ అందుకోవాలి ఇవాళ అర్థం కావట్లేదు. బట్ మాధ్యమా అయితే ట్రై చేద్దాం ఒకవేళ అది అందుకోలేదంటే అక్కడ జనరల్ టికెట్ ఇచ్చారా టీఎస్సీ చెట్టింగ్ ఇస్తారు అంత క్లారిటీ లేదు నాకు కూడా. జనరల్ టికెట్ ఇచ్చిందంటే మళ్ళీ రైట్ సైడ్ నుంచి ఎలా తీసుకోవాలి రైట్ సైడ్ ఉంటేనే వీలైతే పోవాలి రైట్ సైడ్ లేకపోతే అవసరం లేదు. ఒకవేళ ఆ ట్రైన్ అరకు వెళ్ళే ట్రైన్ ఒకవేళ నేను అందకపోతే మాధ్యమం ఈ వైజాగ్లో ఉన్న లోకల్ ఏరియాలో మొత్తం ప్లస్ కవర్ చేస్తున్నాను. ఇది 1 డేలా 2 డేస్ కంపల్సరీ అరకు వెళ్ళవచ్చుందో. బడ్జెట్ ఏంటంటే చాలా తక్కువ అంటే తక్కువ మాధ్యమం 1000 లోపే నేను ప్లాన్ చేసినాను. 1000 లోపు మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాం. ఎవరైనా చోలాగా వెళ్ళడానికైతే ఇది ఎక్కడ ఉండాలి ఏం కథ అనేది మొత్తం క్లారిటీగా ఉంటుంది వీడియోలో. మీకు వీడియో చివరి దాకా చెప్తున్నా నేను ఏం పెట్టినా మీకు ఎక్కడికి వెళ్ళినా మీకు ఈజీగా అర్థమవుతాయి. సరే మొత్తం కథ అయితే బాగానే ఉన్నది. ఇంకా ఏం లేదు మొత్తానికైతే ట్రైన్ వచ్చిన రీచ్ అయిన తర్వాత మొత్తం వైజాగ్కి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడదాం ఏంటిది మాట్లాడ ఏంటిది అన్నది. ఓకే కలుద్దాం. మామూలు జనాలు ఇక స్పెషల్ ట్రైన్ కోసం ఇంత ఇవ్వకూడదు. చూసారుగా నా వెనుక మొత్తం బ్యాక్ మొత్తం అట్లా ఉండదు. చాలా మంది ఉన్నారు చూసారుగా మొత్తం స్పెషల్ ట్రైన్ ఉంటే చాలా విశాఖపట్నం ఇంతమంది కాబట్టి ఇదే మన ట్రైన్ 7:45 10 మంది లేట్ అయింది.